వెల్కమ్ టు వైఏ టీవీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. ఇక డిటైల్స్ చూస్తే అమెరికాకు చెందిన ఓ ఆర్మీ హెలికాప్టర్ మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 5 సైనికులు చనిపోయినట్లుగా ఆ దేశ ఆర్మీ అధికారులు ప్రకటించారు. రోజువారీ సైనిక శిక్షణలో భాగంగా నవంబర్ 10న హెలికాప్టర్ గాల్లోకి ఎగిరింది. ఆ తర్వాత సమస్య తలెత్తడంతో మధ్యధరా సముద్రంలో కుప్పకూలింది. ఈ ప్రమాదంలో చనిపోయిన సైనికుల మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సంతాపం తెలిపారు. అమరులైన సైనికుల సేవలను కొనియాడారు. అమెరికా ప్రజలు సురక్షితంగా ఉండడం కోసం సైనికులు ఎంతటి సాహసాలు చేయడానికైనా సిద్ధంగా ఉన్నారని, మన దేశం కోసం వారి జీవితాలను పణంగా పెడుతున్నారని సైనికుల సేవల్ని కొనియాడారు. ఇక సుప్రీంకోర్టు నిషేధ ఉత్తర్వును ఉల్లంఘించి దీపావళి రాత్రి ప్రజలు క్రాకర్లు పేల్చడంతో సోమవారం ఉదయం ఢిల్లీ, నోయిడా, గురుగ్రామ్, చుట్టుప్రక్కల ప్రాంతాల్లో ఎయిర్ పొల్యూషన్ మరోసారి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. దట్టమైన విషపూరిత పొగమంచుతో ఢిల్లీలోని అన్ని ప్రాంతాలు కప్పబడ్డాయి. ఢిల్లీ అంతటా ఉన్న దృశ్యాలు రోడ్లపై దట్టమైన పొగమంచు కప్పి పరిసర ప్రాంతాలు కనిపించడం లేదు. దీపావళికి ముందు ఢిల్లీలో ఏక్యూఐ మరింత దిగజారింది. దీంతో బాణసంచా నిషేధిత రసాయనాల వాడకాన్ని నిషేధించి సుప్రీంకోర్టు కేవలం ఢిల్లీలోనే కాదు దేశం మొత్తం వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడిచిన 3 వారాల్లో ఇది అత్యుత్తమం. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలను ఉల్లంఘించి ఆదివారం సాయంత్రం దీపావళి క్రాకర్స్ పేల్చడంతో కథ మళ్లీ మొదటికొచ్చింది. వికారాబాద్ లోని అనంతగిరి కొండల్లో చిరుతపులి కనిపించిందన్న సమాచారం జిల్లాలోని ప్రజలను భయాందోళనకు గురిచేసింది. ఎన్నికల విధుల్లో ఉన్న కొందరు అధికారులు నవంబర్ 7న అనంతగిరి హిల్స్ కు వెళ్తుండగా చిరుతపులి కనిపించినట్లుగా తెలిపారు. మానేగూడ గొల్లపల్లి గ్రామాల్లో మామిడి తోటలో చిరుతపులు కనిపించాయని రైతులు తెలిపారు. దీంతో అనంతగిరి కొండల్లో చిరుతపులి సంచరిస్తున్నట్లుగా స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అనంతగిరిలో ఎక్కడైనా చిరుతపులి కనిపిస్తే వెంటనే తమకు సమాచారం అందించాలని అటవీశాఖ అధికారులు కొండ ప్రాంతాలకు వెళ్లవద్దని హెచ్చరిస్తూ బ్యానర్లు ఏర్పాటు చేశారు. అనంతగిరి కొండలో 2 వేర్వేరు చిరుతలు సంచరిస్తున్నట్లుగా స్థానికులు అనుమానిస్తున్నారు. చిరుత ఆచూకీ కోసం అటవీశాఖ అధికారులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఇక హైదరాబాద్ లో మరోసారి ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. ప్రముఖ ఫార్మా కంపెనీ ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. నగర వ్యాప్తంగా 15 చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేశారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి బంధువుల నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు చేశారు. గచ్చిబౌలిలోని మై హోమ్ బూజాలో ప్రదీప్ అనే వ్యక్తి నివాసంలో ఐటీ సోదాలు జరిగాయి. ఫార్మా కంపెనీ సీఈఓ, చైర్మన్, కంపెనీ డైరెక్టర్ల ఇళ్లలో కూడా సోదాలు చేశారు అధికారులు. ఇక తెలంగాణలో 2023 నవంబర్ 13న నామినేషన్ల పరిశీలన జరగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సెగ్మెంట్లలో కలిపి 4798 మంది 5716 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా గజ్వేల్లో 145 మంది కలిసి 154 నామినేషన్లు దాఖలు చేశారు. అత్యల్పంగా నారాయణపేటలో 13 మాత్రమే నామినేషన్లు దాఖలయ్యాయి. ఒక్కో అభ్యర్థి కనీసం 2 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. మొదటి నుండి టెక్నికల్ అంశాలపై దృష్టి పెట్టిన ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం ఏ చిన్న తప్పు ఉన్నా తిరస్కరించనుంది. దీంతో ఎన్ని దరఖాస్తులు తిరస్కరణకు గురవుతాయి అనేది రేపు తేలనుంది. నవంబర్ 15వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ చేసుకోవచ్చు. ఇక నవంబర్ 30వ తేదీన పోలింగ్, డిసెంబర్ 3వ తేదీన కౌంటింగ్ జరగనుంది. ఇక తనను ఓడించేందుకు బీఆర్ఎస్ పార్టీ 200 కోట్లు ఖర్చు చేస్తుందని ములుగు కాంగ్రెస్ అభ్యర్థి ఎమ్మెల్యే సీతక్క ఆరోపించారు. ఓటుకు 5000 ఇస్తారని దొంగ నోట్లు పంచుతున్నారు, చూసి తీసుకోకుండా ఉండండి అని సీతక్క అన్నారు. ములుగు మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రామాల్లో మద్యం ఏరులై పారుతుందన్న సీతక్క మద్యం పంపిణీతో మగవాళ్లను మత్తుకు బానిసలుగా చేస్తున్నారని ఆరోపించారు. ములుగు, పస్రా, ఏటూరు నాగారం కేంద్రాలుగా కల్తీ మద్యం తయారు చేస్తున్నారని చెప్పారు. ములుగులో తనపై పోటీకి నిలబడింది నాగజ్యోతి కాదు, కేసీఆర్, కేటీఆర్ అని చెప్పారు. మనకు ఇల్లు ఇవ్వకుండా మోసం చేసిన బీఆర్ఎస్ నాయకులను గ్రామాల్లోకి రానివ్వద్దని తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ 6 గ్యారెంటీలను అమలు చేసి పేదలకు న్యాయం చేస్తుందని హామీ ఇచ్చారు. ఇక దీపావళి సందర్భంగా దీపకాంతులు, టపాసుల సంబరాలతో పాటు కొంత విషాదాన్ని కూడా మిగిల్చింది. ఏటా దీపాల పండుగలో టపాసులు కాల్చే సమయంలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా దీపావళి సందర్భంగా టపాసులు కాల్చి ప్రమాదానికి గురై చికిత్స కోసం క్యూ కట్టారు బాధితులు. హైదరాబాద్ లోని సరోజినీ కంటి ఆసుపత్రికి పేషెంట్లు క్యూ కట్టారు. దీపావళి సందర్భంగా టపాసులు పేల్చి ప్రమాదానికి గురైన పేషెంట్లు సోమవారం చికిత్స కోసం వచ్చారు. ఒక్క సరోజిని ఆసుపత్రికే దాదాపు 60 మంది బాధితులు కంటి చికిత్స కోసం వచ్చారు. పొద్దునే ఆసుపత్రి ఆవరణలో క్యూ కట్టారు. ఇక వరల్డ్ కప్ లో టీమిండియా తన సూపర్ ఫామ్ ను కొనసాగిస్తోంది. గ్రూప్ దశలో జరిగిన 9 మ్యాచ్ల్లో గెలిచి ఈ మెగా టోర్నీలో ఒక్క మ్యాచ్ ఓడిపోకుండా అజేయ జట్టుగా నిలిచింది. నెదర్లాండ్స్ తో జరిగిన మ్యాచ్ లో 160 పరుగుల భారీ తేడాతో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ విజయంతో లీగ్ మ్యాచ్ల్లో భారత్ టేబుల్ టాపర్ గా నిలిస్తే నెదర్లాండ్స్ చివరి స్థానంలో సరిపెట్టుకుంది. నవంబర్ 15న ముంబై వేదికగా వాంకడే స్టేడియంలో న్యూజిలాండ్తో తొలి సెమీఫైనల్లో తలపడనుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వైఏ టీవీ.